రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇళ్లను నిర్మించి ఇస్తామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు 9 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చాయని, మొదటి దశలో భాగంగా 5.39 లక్షల ఇళ్లు నిర్మాణానికి పూర్తి చేస్తున్నామని తెలిపారు. అర్బన్ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. భూమి లేని పేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా 3.60 లక్షలతో ఇళ్లను నిర్మిస్తున్నట్లు మంత్రి చెప్పారు. భూమి ఉండి ఇల్లు లేని వారికి 2.50 లక్షలు ఇస్తున్నామని మంత్రి చెప్పారు. 110 మున్సిపాలిటీల్లోని కొన్ని ప్రాంతాల్లో భూమి అందుబాటులో లేదని, ఆ ప్రాంతాల్లో అవసరమైతే భూసేకరణ ద్వారా G+3 ఇళ్లు నిర్మిస్తామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణంలో అనేక అవకతవకలు పాల్పడ్డాయని మంత్రి ఆరోపించారు. ఈ రాష్ట్రంలో పేదలు నిరుపేదలు వారికి ప్రత్యేకంగా అర్బన్ ఏరియాలో, అంటే ఈ రాష్ట్రంలో పేదలు నిరుపేదలు ఎవరైనా ఉన్నారో వారికి ప్రత్యేకంగా అర్బన్ ఏరియాలో, అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో 110 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఈ 110 మున్సిపాలిటీస్ లో 9 లక్షల హౌసెస్ కావాలని పేదలు నిరుపేదలు అప్లై చేసుకోవడం జరిగింది. అయితే ఈ హౌసెస్ అన్నింటినీ 2022కి పూర్తి చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతగా ఉంది. కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఈరోజు 5,39,000 హౌసెస్ ని శాంక్షన్ చేయించుకున్నాం. వాటిలో ఫస్ట్ ఫేజ్కి అయితే టెండర్లు ఆల్రెడీ కాల్ఫార్ చేశారు. సెకండ్ ఫేజ్ కూడా రాబోయే 10 రోజుల్లో టెండర్లు కాల్ఫార్ చేయబోతున్నారు. ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకున్నారో వాళ్ళందరికి ఇస్తున్నాం. ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ, అందువల్ల డబ్బులు ఇచ్చిన వాళ్ళకి హౌసెస్ ఇవ్వటం అనేది ఎక్కడా లేదు. ఆన్లైన్లో అప్లై చేస్తే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. అంతేకాదు 9 లక్షల హౌసెస్ కావాలి. మనం 2015లో మనం విజయవాడకి విశాఖపట్నంకి మెట్రో రైల్కి అప్లై చేశాం. అయితే అప్పుడు ఉన్న కండిషన్ ఏంటంటే 20% సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్క్లూడింగ్ ల్యాండ్ అండ్ ట్యాక్సెస్ 20% వాళ్ళు బేర్ చేసేటట్టుగా చేస్తామన్నారు. అయితే మనలాగా ఇతర రాష్ట్రాలు కూడా అప్లై చేశారు. దాని మీద వాళ్ళు మేము పాలసీ తీసుకుని ఫైనలైజ్ చేస్తామని పాలసీ తీసుకొచ్చారు రీసెంట్గా. ఆ పాలసీలు ఏంటంటే 10% కేంద్ర ప్రభుత్వం భరించేటట్టుగా చేశారు. అయితే మొన్న పోయి మినిస్టర్ గారిని అడిగింది ఏంటంటే, మేము 2015లో అప్లై చేశాం కదా, మాకు 20% మీద అడిగేవారు. అంతేకాని రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో కూడా ఈ యొక్క విజయవాడ విశాఖపట్నం మెట్రోలు ఉన్నాయి, అందువల్ల మాకు స్పెషల్గా కన్సిడర్ చేయమన్నాము. అయితే మీ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా అప్లై చేశారు, అందువల్ల ఫీజిబిలిటీ ఎంతవరకు అవుతుందో ఫైనాన్స్ మినిస్టర్ ఒకసారి మాట్లాడి త్వరలో తెలియజేస్తామన్నారు. వీలైనంత తొందరలో తెలియజేస్తామన్నారు. అదేవిధంగా మంత్రి గారితో, వాళ్ళ యొక్క సెక్రటరీలతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ సెక్రటరీ వాళ్ళు అంతా చెప్పింది ఏంటంటే, విజయవాడకి హెవీ మెట్రో, మీడియం మెట్రో అవసరం లేదు, లైట్ మెట్రో సరిపోతుంది. అందువల్ల లైట్ మెట్రోకి ఇవ్వమని ప్రిన్సిపల్ సెక్రటరీ అవుతారన్న వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళందరూ డిస్కస్ చేశారు. దాని మీద కూడా చెప్పాం. వాళ్ళు శ్రీధరన్ గారితో కూడా మాట్లాడారంట, వాళ్ళు శ్రీధరన్ గారితో కూడా సెక్రటరీ మాట్లాడారంట. అందువల్ల సెక్రటరీ గారు క్లియర్గా ఏంటంటే, మీరు లైట్ మెట్రోకి ఇవ్వండి, విజయవాడకు ఉండేది కేవలం 14 లక్షలే పాపులేషన్, ఒకదాని రాజధాని వచ్చినా రాబోయే 50 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు లైట్ మెట్రో సరిపోతుంది, దీనివల్ల 30% కాస్ట్ తగ్గుతుందని సజెషన్ చేశారు. దాన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ముఖ్యమంత్రి గారికి కూడా వివరించబోతున్నాం. ఈ విధంగా ఆ రోజు అటు సెక్రటరీ గారితోనూ అటు మంత్రి గారితోనూ దీని మీద చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాం. అంతేకాకుండా కేంద్ర మంత్రి గారు మన రాష్ట్రాన్ని బాగా అప్రిషియేట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలు అయితే తీసుకొస్తుందో, ODF కావచ్చు, LED లైట్స్ కావచ్చు, అదేవిధంగా ఆన్లైన్ బిల్డింగ్ అప్రూవల్ కావచ్చు, ఈరోజు సెంట్రల్ డివైడర్లో గ్రీనరీ డెవలప్ చేయడం కానీ, లేదా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ 10 ప్లాంట్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ విధంగా అనేక పథకాలు కేంద్రం ఏదైతే ప్రపోజ్ చేసిందో వాటిలన్నింటినీ ఇంప్లిమెంటేషన్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్లో ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి యాక్చువల్గా విజిట్కి కూడా మంత్రి గారు వస్తామని చెప్పారు. ఈ విధంగా ఈరోజు మొన్న వాళ్ళు ఇచ్చిన ర్యాంకింగ్లో కూడా వీ గాట్ ఫస్ట్ ర్యాంక్. అదే మా కేంద్ర మంత్రి గారికి చెప్పాము. ఈ యొక్క హౌసెస్ గురించి వివరిస్తే
ఇమీడియట్ గా వాళ్ళ యొక్క అధికారులు పిలిచి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ శీర్వాల్ టెక్నాలజీ ఆ మెథడ్ ని అన్ని రాష్ట్రాలకు ఎందుకు అప్లై చేయకూడదు, 2022కి ప్రతి ఒక్కరికి హౌస్ ఉండాలని మనం ప్రపోజ్ చేశాం కాబట్టి ఈ టెక్నాలజీ మీద ఒక వర్క్ షాప్ పెట్టి అందరికి వివరించమని తెలియజేశారు. ఈ విధంగా మన రాష్ట్రం అన్నింటిలోనూ ఈరోజు మున్సిపల్ శాఖలో ముందంజలో ఉంది. ఆల్రెడీ 543,000 తీసుకొచ్చాం, మిగతా 360,000 కూడా త్వరలో తీసుకొస్తాం. అందువల్ల ఎవ్వరికి కూడా డబ్బులు ఇచ్చి చేసుకోవాల్సిన అవసరం అంటూ లేదు. ఏ రోజైతే టెండర్ పిలిచామో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో 133,000 పిలిచాం, పిలిచి కూడా దాదాపు 48 రోజులు అయిపోయింది. ఆ రోజు నుంచి 1 ఇయర్ 3 మంత్స్ 15 మంత్స్ ఏమాత్రం దాటితే హై పెనాల్టీ కూడా పెట్టారు టెండర్లో. సంక్రాంతికి రేపు 15% ఆఫ్ ది హౌసెస్ కట్ ఇచ్చేస్తున్నారు బ్లాక్స్ మనం 15%. ఆ తర్వాత ఎవ్రీ మంత్ 15-20% మనకు హ్యాండ్ ఓవర్ చేస్తూ పోతారు. ఇవన్నీ మామూలు హౌస్ లాగా ఒకేసారి వచ్చే కాదు, శీర్వాల్ టెక్నాలజీలో ఏ బ్లాక్ అయితే కంప్లీట్ చేస్తారో ఫినిష్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తూ పోతారు. అయితే వీటిలో 339,000 హౌసెస్ మల్టీ స్టోరేడ్ G+3, మిగతా అన్ని స్కాటర్డ్ హౌసెస్. ఎవరికైతే సైట్ ఉందో ఆ సైట్ లో వాళ్ళు కట్టుకునేటట్టుగా వాళ్ళకి 2.5 లాక్ ప్రభుత్వం ఇస్తుంది. అలా కాకుండా G+3 ఎక్కడైతే కడుతున్నామో దాంట్లో కేంద్ర ప్రభుత్వం 1.5 లాక్ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 2.1 లాక్, అంటే 1.5 లాక్ కేంద్ర ప్రభుత్వానికి మ్యాచింగ్ గాను ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మరొక 60,000 ఇస్తుంది. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 336,000 హౌసెస్ ని మల్టీ స్టోర్లో కడుతున్నాం. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గత ప్రభుత్వాలు 4 గోడలు కట్టి స్లాబ్ వేశారు, అవి 6 నెలలకి 8 నెలలకే పైకప్పులు కూలిపోవటాలు, పెచ్చులు విడిపోవటాలు, గోడలు పగిలిపోవటాలు జరిగినాయి. 2008లో కట్టిన ఇంతకు కన్స్ట్రక్షన్ పూర్తి చేయలేదు, దాదాపు 10 సంవత్సరాలు అయిపోతున్నా. అలా కాకుండా పేదవాడికి కూడా హై క్వాలిటీ, ఇతర దేశాల్లో సింగపూర్, జపాన్, టోక్యో, రష్యాలో చూస్తే వాళ్ళకు కూడా హై క్వాలిటీ 40 అంతస్తులు 30 అంతస్తులు 20 అంతస్తులు బిల్డింగ్లు ఉన్నాయి, హై క్వాలిటీ. అలాంటి క్వాలిటీ మన రాష్ట్రంలో కూడా ఇవ్వాలి. ఎందుకు పేదవాడంటే కేవలం 4 గోడలు కట్టి స్లాబ్ వేసి ఇవ్వటం కాదు, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. వాటర్ ఫెసిలిటీ కావచ్చు, సివరేజ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, లైట్స్ కావచ్చు, స్టామ్ వాటర్ కావచ్చు, ఆ కాలనీలో ఒక చిన్న హాస్పిటల్, ఒక స్కూలు, ఒక ప్లే గ్రౌండ్, ఒక చిన్న షాపింగ్ కాంప్లెక్స్.